ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ రూపురేఖలు మార్చడమే లక్ష్యమని, అధిష్టానం ఇప్పటికీ అనేక శాశ్వత కార్యక్రమాలను చేపట్టామని పురపాలక శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. నియోజకవర్గ కేంద్రంలో 2 కోట్లతో నిర్మితమైన నూతన మార్కెట్ యార్డ్ మరియు రైతు బజార్లను ఆయన ప్రారంభించారు. ఎంపీపీ దొంత కిరణ్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి సురేష్ మాట్లాడుతూ, నూతనంగా నిర్మించిన మార్కెట్ యార్డ్ త్వరలోనే రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలో ఒంగోలు తర్వాత ఇంతటి అధునాతన భవన నిర్మాణం ఎర్రగొండపాలెంలో మాత్రమే నిర్మితమైందన్నారు. గడిచిన 12 సంవత్సరాల క్రితం మార్కెట్ కమిటీ ఏర్పాటైన నేటికి శాశ్వత భవనం లేకపోవడంతో గతంలో స్థల సేకరణ చేపట్టామని గత పాలకులు దానిని విస్మరించారన్నారు. కొద్దిగా సైడ్ జరగండి. పోవడం కాదు, ఎక్కడైనా కూడా ఒక అడుగుతో ప్రారంభమవుతుంది. ఈరోజు ఆ అడుగు వేసాం, ఆ అడుగుతోటి ఈరోజు ఇంత వచ్చినాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీన్ని ఇంత అంతింతై అటుడింతై అన్న చందంగా ఇంకా దీన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చి దీనికి అనుబంధంగా ఉన్నటువంటి ధోరణంలో ఉన్నటువంటి సబ్ మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో అక్కడ కూడా దాన్ని కూడా స్వయం ప్రతిపత్తిగా దాని అంతటా అదే నిధులు స్వీకరించి అది నిలదొక్కునే విధంగా అక్కడ కూడా ఏర్పాట్లు చేయాలనే ఒక ఆకాంక్ష. అక్కడ కూడా ఒక షాపింగ్ కాంప్లెక్స్లో అక్కడ ఉన్నటువంటి ఒక 1000 మెట్రిక్ టన్ల 500 తీసుకునేటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా ఇది ఈ అభివృద్ధి ఇంతకు నాకు తెలిసినంతవరకు 5 అంతలు ఎక్కువగా రంగుల మూర్తిడైన ఆధ్వర్యంలో అభివృద్ధి ఇంకా జరిగి ఉండేది. కానీ కొన్ని ఇబ్బందుల వల్ల, మీ అందరికీ తెలుసా, ఇబ్బంది లేదు, కరోనా ఇబ్బంది, 2 సంవత్సరాలు నిధులు లేవు, తర్వాత కొన్ని ఆర్థిక ఇబ్బందుల వలన బిల్లులు లేని పరిస్థితి, బిల్లులు లేని పరిస్థితుల్లో కట్టి అట్లాగే ఆగిపోయినటువంటి పరిస్థితి చాలా బాధాకరం. లేకపోతే నిజంగా ముద్దడక ఉన్నటువంటి అనుభవం కానివ్వండి, ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క పరిజ్ఞానం కానివ్వండి, నిజంగా మనకు మన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మన రాజకీయ వ్యవస్థలో ఆయన ఒక ఆణిముత్యం అని చెప్పి తప్పదని చెప్పిన చక్కటి ప్రతిభ కలిగినటువంటి వ్యక్తి. తిరుపతి ప్రాంతకం ఎంపీ మాట్లాడతాడు, అన్ని ఎంత ఎన్ని మాటలన్నా కూడా ఎవరెన్ని ప్రశ్నలు ఆయన పదవి బాధ్యతలు చేపట్టినటువంటి ఆ రోజు ఆ యొక్క కార్యక్రమం, ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమం చాలా చాలా బాగా జరిగింది. ఆ రోజు ఇంకా నాకు ఇప్పుడిప్పుడే అయినట్టు అనిపిస్తూ ఉంది, కానీ అప్పుడే 2-2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి. ఇది ఒక మజిలీ మాత్రమే మూత్రెడ్డి నాకు, అది ఒక మజిలి మాత్రమే. ఆయన యొక్క సుదీర్ఘమైనటువంటి రాజకీయ మరి జీవితం ఇంకా చాలా ఉంది, ఎన్నో బాధ్యతలు చేపట్టారు, కొంచెం విరామం వచ్చింది. అలాగే పరిస్థితులు చూసి మరి మార్కెట్ను మనం ఎక్కడో చోట ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి అనుకోవటం, అదేవిధంగా మరి కమిషనర్ గారితో మాట్లాడి మరి అక్కడ యార్డ్లో కూడా గతంలో మరి ఎటువంటి నిర్మాణాలు చేపట్టకపోతే మరి కార్యాలయ భవనము మరి గోడౌన్కు కవర్ షెడ్లకు కూడా మరి ప్రతిపాదనలు పంపితే మరి కమిషనర్ గారు మరి 2 నిర్మాణాలకు మంజూరు చేయడం జరిగింది. ఇంకా తర్వాత వెంటనే మరి పనులు కూడా మరి మన మంత్రి గారి చేతుల మీదనే మనం శంకుస్థాపన చేస్తాం.